రక్త మరకలు ఎట్లా తుడిపించాడు సార్ ఆయన ఆయన వాళ్ళతో? విజయసాయి రెడ్డి ఒక రాజ్యసభ మెంబర్ కదా, రాజారెడ్డి గారికి ఆడిటర్, రాజశేఖర్ రెడ్డి గారికి ఆడిటర్, జగన్మోహన్ రెడ్డి గారికి ఆడిటర్, తెలివి ఉంది కదా, చదువుకున్నవాడు కదా, ఎట్లా చెప్తాడండి గుండెపోటని? ఎట్లా చెప్తాడండి? ఖచ్చితంగా అతని కుటుంబ సభ్యులు ఉన్నారని ఆమె చెప్తుంది. ఎవరు? సునీత గారే చెప్తున్నారు. సొంత అక్కమ్మని అక్క నేను అనుకుంటున్నా పెద్ద అతనికంటే, వివేకానందరెడ్డి గారి బావమరిదినే ఆమె చేసుకుంది మేనమామను. ఆయన భర్త ఏదైతుందో వివేకానందరెడ్డి అల్లుడు, ఆయనకు సొంత బావమరిది సునీత గారికి మేనమామ వరుసకే చేసుకున్నాడు. ఎనీథింగ్ క్వశ్చన్ సార్? ఫ్యాక్షన్ నేను చెప్పలేదు కదా సార్. సార్ దేశాన్ని అప్పుల పాలు చేసింది సార్ ఆంధ్రదేశాన్ని, అక్కడ తెలంగాణలో. రేపు చిప్పు పట్టుకునే పరిస్థితి సార్. నేను అడుగుతున్నా సార్, 4 లక్షల మంది ఉద్యోగం వచ్చి నువ్వు ఏమంటారు బొంగ బద్దని చెప్పింది కదా సార్. మినిమం వేజ్ ఎంత చెప్పండి సార్? 280 290 కదా సార్, అంతే కదా మినిమం వేజ్. ఇవాళ ఎంత ఇస్తుండే సార్? 4 లక్షల మందికి గ్రామ వాలంటీర్స్కు 5000 మంది ఇస్తున్నాడు, 5000 రూపాయలు ఇస్తున్నాడు. ఎంత రావాలి? దాదాపు 8000 చిల్లర రావాలి. 3000 తక్కువ ఇస్తుండే కదా. మినిమం వేజ్ ఇవ్వడం లేదు సార్. రేపు నేను దాన్ని కోర్టులోకి పోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద కోర్ట్. వెట్టి చాకరీ చేయించుకుంటాడు 24 గంటలు. అది హాండరీ పోస్ట్ అట. ఏం పోస్ట్? హాండరీ పోస్టు ఉద్యోగం హాండరీ పోస్ట్ అవుతుందా? నువ్వే చెప్పవు ఉద్యోగాలు కల్పించిన అని హాండరీ అవుతుంది సార్? ఏమైనా నామినేట్ టెంపుల్ కమిటీయా, లైబ్రరీ కమిటీయా, లేకపోతే ఏదైనా అడ్వైజరీ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ కమిటీయా? ఏంటంటే హాండరీ ఏంటండి? నాకు అర్థం కాలేదు. తో ఈరోజు రాష్ట్రం ఏం గత అవుతుంది? ఒక కొత్త పరిశ్రమ రాలి, ఒక కొత్త ఉద్యోగం రాలి, ఒక రోడ్డు ఇంటర్లింక్ రోడ్డు. సార్ ఈ భారతదేశంలో 3 రాజధానులు ఎక్కడ ఉన్నాయా సార్? కోర్టు పెడితే రాజధాని, అది సెషన్ నడిచే రాజధానా? కర్ణాటకలో కూడా 2 రాష్ట్రాల్లో 2 ప్లేస్లో సెషన్ నడుస్తుంది. మహారాష్ట్ర బాంబే అండ్ నాగ్పూర్ నడుస్తుంది. 3 కోట్లు యూపీలో. బట్ దే ఆర్ నాట్ సేయింగ్ ఆఫ్ 3 రాజధానులు అంటలేరు కదా. నన్నే ఒకటి చంపేస్తారు సార్? చంపేసేంత సీన్ లేదు. నేనే అమెరికా వెళ్తున్నా సార్ 2 మంత్స్. జూలై 6 తర్వాత అనుకుంటా B1 దే ఆర్ గోయింగ్ టు పర్మిట్. ఇప్పుడు స్టూడెంట్ వీసా ఓన్లీ నెగటివ్ ఆ పాజిటివ్ చూపించుకొని పోవచ్చు. వ్యాక్సిన్ ఇవ్వకుండా పర్లేదు. స్టూడెంట్స్ అడ్మిషన్ వచ్చిన వాళ్ళు గ్రీన్ కార్డు పోవచ్చు, సిటిజన్ ఉన్నవాళ్ళు పోవచ్చు. విజిటింగ్ వీసా పోవడానికి వీలేదు. జూలై 6 తర్వాత పోతున్నా సార్. నేను ఎవరైతే నాకు ఫోన్లు చేశారో వాళ్ళకి చెప్పాను, మీ ఊరికి వస్తా, మీ ఇంటి పక్కకు వస్తా, మీ దగ్గర ఉండే హోటల్కి వస్తా, కావాలంటే సవాల్ అని చెప్పాను. నాకేం బెదిరించారు సార్? సలా పక్క వాళ్ళని రమ్మాలి సార్. ఎవరు రమ్మాలి? పులివెందులే కదా సార్, ఇడుపులపాయ పోతుంది సార్. పులివెందులు అయితే మున్సిపాలిటీ, ఇడుపులపాయ అడవిలో ఉంది సార్. లాస్ట్ కార్నర్ ఆఫ్ ద తెలుసు కదా మీరు. ఎప్పుడన్నా ఇడుపులపాయ వెళ్ళారా సార్? వెళ్ళారా? దాని తర్వాత రోడ్ లేదు సార్, అంత చెట్లే కదా సార్, గుట్టలు కదా సార్. అక్కడికి వెళ్తా సార్. ఏం చేస్తారు సార్? వివేకానందరెడ్డి గారిని చంపినారు, రాజశేఖర్ రెడ్డి గారు ఏమైంది సార్? హెలికాప్టర్లో వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తా సార్. నేను పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, భయపడను. 73 ఏళ్ళు వచ్చాయి సార్, కాళ్ళు జైలు మంచిగా ఉన్నాయి, షుగర్ ఉంది, చంపేది ఉంటే సిద్ధమే. నేను 1 మ్యాన్ ఆర్మీ. మీరు అడుగుతున్నారు, నేను వాళ్ళ నెంబర్లు ఇస్తా, వాళ్ళు ఇడుపులపై వస్తారో అడగండి. ఇడుపులపైన పులివెందులన్నారు వాళ్ళని రమ్మనండి. అంటే సవాల్ అమెరికా పోతున్నా సార్, వాళ్ళ ఊరికి పోతున్నాను. ఎవరైతే నాకు ఫోన్ చేసినారో ఆ నెంబర్ ఏ ఊరిలో ఉంటారో నాకు తెలుసు. వాళ్ళ ఊరికి పోతున్నాను. ఎవరు? నేనెందుకు సార్? నేను దాదాపు మీకు ఒక 100 ఇంటర్వ్యూ చూపుతా సార్. ఈ ప్రభుత్వం రన్ కాదని మహా టీవీ ఎవరు ఉన్నారు? మీరు ఉన్నారా సార్? మహా ఉన్నారా? ఇక్కడ ఎవరు ఉన్నారు కదా సార్? మహా టీవీలో 2 ఇయర్స్ బ్యాక్ ఆయన పెరింది, ఇప్పుడు చేస్తున్నాడు కదా సురేష్ గారు, వారు పెరింది కాదు. ఒక పెద్ద మనిషి ఉండే, ఇప్పుడేమంటే ఇంటర్వ్యూ చెప్పాను సార్ నేను. నేను అన్ని మీకు కావాలంటే సిడీసీ ఫార్వర్డ్ చేస్తాను. మీరు నాకు హాయ్ అని కొట్టండి వాట్సాప్లో. 2 ఇయర్స్ నుంచి చెప్తున్నా ఈ ప్రభుత్వము నడపలేరు, ఇటువంటి హామీలు ఇస్తే అభివృద్ధి కుంటుపడుతుంది, సంక్షేమము అభివృద్ధి ఒకవైపు ఉండాలి. సార్ రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి నక్కకు నాగలోకానికి సార్. రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు డబ్బులు ఆలోచించాలి? సాయి ప్రతాప్ గారిని 84లో ఎంపీకి పెట్టాడు సార్.